విరాట్ మహారాజు సభలో ద్రౌపది యొక్క ఆవేదన. కీచకుడు తరుముకుంటూ వచ్చాడు. ద్రౌపది సరాసరి ఈ విరాట్ మహారాజు ఆయన సభ తీర్చి ఉండగా ఆ సభకు వచ్చేసింది. ఆ సభలో భీమసేనుడు, యుధిష్ఠరుడు ఇద్దరు కూడా ఉన్నారు. అలా వచ్చి ఇప్పుడు విరాట్ మహారాజు యొక్క సభలో నుంచుని మాట్లాడుతూ ఉన్నది. పంబిన కోపమునన్ సమయ భంగ భయంబును అగ్గలించి పుల్లంబు పెనుంగునంగ పతులం తగ సభ్యుల చూతుమాక్కి రుక్షంబగు చూర్కి ఆర్ద్రుపద కన్నయ చూచి సభాజన ప్రతానంబును మత్స్యనాథుడు వినంగ ఎలుంగు చెలింపైట్లను. ఒకవైపున పిల్లువికి వస్తూ ఉన్నటువంటి కోపం, ఇంకోవైపున తాను అజ్ఞాతవాసంలో ఉంది, తన అజ్ఞాతవాస రహస్యము అనేది బయటపడినట్లయితే గుట్టు రెట్టయిపోతుంది. ఈ కారణం చేత భయపడుతూ ఉన్నది, ఎక్కువగా కలవరపడుతూ ఉన్నది. ఒకవైపున భయం, కోపం, ఇలా భయము కోపము ఈ రెండిటితో పూర్తిగా కలవరపడిపోతూ సభాసదులందరినీ కూడా తీక్షణంగా చూస్తూ ఉన్నది. అలా చూసి విస్తారమైనటువంటి ఆ సభలో ఉన్న సభాసదులు, విరాట్ మహారాజు అందరూ వినేటట్టుగా గద్గదమైనటువంటి స్వరంతో ఇప్పుడు ఆ ద్రౌపది చెబుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సమయజ్ఞత అనేది ఒకటి ఉంది. సమయాసమయాలు పాటించి మనం ఏదైనా ఒక పని చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయమే ఇక్కడ చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నది. ద్రౌపది మరీ గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకని అంటే ఇంకా అజ్ఞాతవాసం అనేది పూర్తి కాదా. ఈ అజ్ఞాతవాస సమయంలో తాను ద్రౌపదిని అనే విషయం గనక బయటపడిపోయినట్లయితే తనకి తన భర్తలకి ఎవరికి కూడా మంచిది కాదు. మళ్లీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని సమయజ్ఞత అనేది పాటిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. పూర్వకాలంలో అంటే ఇంతకు ముందు గతంలో కౌరవ సభలో భర్తలు అక్కడే ఉన్నారు, తాను ఘోరమైన అవమానం పొందింది. కౌరవులు తన యొక్క ఒలువలు కూడా తీశారు. భర్తలు ఎదురుకుండానే ఉండి చూస్తూ మినగుండిపోయారు, అంతేగాని రక్షించలేకపోయారు. మరి ఇప్పుడు రాజుగారు బావమరదైనటువంటి కీచకుడు అవమానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా భర్తలు ఎదురుకుండానే ఉన్నారు, కానీ రక్షించే స్థితిలో లేరు. చూడండి, గతంలో కౌరవ సభలో రారాజుని అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ సుయోధనుడే అవమానం చేశాడు. అంటే అక్కడ రాజుగారే అవమానం చేశాడు, ఇక్కడేమో రాజుగారి యొక్క బావమరిది అవమానం చేస్తూ ఉన్నాడు. అందుకని తన యొక్క తీక్షణమైనటువంటి క్రూరమైనటువంటి చూపులతో ఆ సభాసదులందరినీ కూడా చూస్తూ ఉన్నది. స్త్రీకి రక్షణ అనేది కొరవడిందా అన్నట్టుగా ఆ చూపులన్నీ కూడా ఉన్నాయి. అలా అందరినీ చూస్తూ అత్యంతమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో గద్గదమైనటువంటి స్వరంతో ఇప్పుడు ఆ ద్రౌపది దేవి పలుకుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, ద్రౌపది తన భర్తల యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నది. ముందు
తన భర్తల యొక్క గొప్పతనాన్ని ముందుగా చెబుతూ ఉన్నది. నీకిల ధర్మాధర్మ నిపుణంబులైన శుద్ధాంతరంగంబుల అతిశైల్లి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ల యొక్క లక్షణాలన్నీ కూడా చెబుతూ ఉన్నది. ముందుగా ధర్మరాజు యొక్క లక్షణం ఏమిటో చెబుతూ ఉన్నది. నిఖిల ధర్మాధర్మ నిపుణంబులైన శుద్ధాంతరంగంబుల అతిశయిల్లి. ఏది ధర్మమో ఏది అధర్మమో క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు ధర్మరాజు. ఆ విషయమే ఇక్కడ చెబుతూ ఉన్నది. ధర్మజన యొక్క లక్షణం అది. ఆ తర్వాత వాడు భీమసేనుడు. ఆయన లక్షణం ఏమిటి అంటే శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహంబుల నీతి పాటింపగా నేర్పుగలిగి. భీమసేనుడు ఎలాంటి వాడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడు, సాధుజనులందరినీ కూడా రక్షించేవాడు, దుర్మార్గుల్ని శిక్షించేవాడు. అలాగే అర్జునుడు సకల శస్త్రాస్త్ర సంచయంబుల పరమాద్భుతంబు చేయు పరిశ్రమంబుదాల్చి. అన్ని రకాలైనటువంటి శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరు తేలినటువంటి వాడు ఇతడు అర్జునుడు. అలాగే కవలలు, నకుల సహదేవుడు వాళ్ళిద్దరూ కూడా దుర్దమ ప్రతిపద మద్దన క్రీణమై చతురులు నాయందు ఉతికి నెక్కి. నకుల సహదేవులిద్దరూ కూడా ఎటువంటి శత్రువునైనా సరే అవలీలగా చంపగలిగినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఇలా తన యొక్క భర్తల పరాక్రమాన్ని, వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పింది. ఇలా చెప్పి గంధర్వులు ఏవురు నన్ను ఇట్లు ఒకడు పరుపంగా ఊర కవునికి చూడ అచ్చెరువుగాదే. ఇటువంటి వాళ్ళు నా భర్తలు ఐదుగురు కూడా. వాడు గంధర్వులు అని చెప్పింది గతంలోనే. అటువంటి భర్తలు ఉండి కూడా ఎవడో ఒక దుర్మార్గుడైనటువంటి వాడు ఈ కీచకుడు నన్ను ఈ రకంగా అవమానిస్తూ ఉంటే వాళ్ళు ఉదాసీనంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఎవరి ఆండ్రు ఇంకా పరిభవంబున పొందక బ్రతుకువారు. ఈ లోకంలో ఇంకా ఎవరి స్త్రీలకు రక్షణ అనేది ఉంటుంది? స్త్రీలకు అవమానం జరిగితే రక్షించే వాళ్ళు ఎవరు అని ప్రశ్న వేస్తూ ఉన్నది. ఇక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ద్రౌపది తన భర్తలైనటువంటి ఐదుగురు యొక్క విశిష్ట లక్షణాలని, ఆ గుణాలన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నది. ద్రౌపది చెప్పినటువంటి విషయాలు నాలుగు, మరి భర్తలు ఐదుగురు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఇద్దరిని ఒక్కడుగానే చెబుతూ ఉన్నది. కవలలు అనే మాటతో ఇద్దరిని కలిపి ఇద్దరికి ఉన్న లక్షణాలు ఒకటేను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ల లక్షణాలు మామూలుగా గనక చెప్పినట్లయితే ఈ లక్షణాలు పాండవులందరికీ వర్తిస్తాయి. కాని జాగ్రత్తగా గనక మనం ఆలోచించి చూసినట్లయితే ఇందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఆ తర్వాత కవలలు, వీళ్ళ నలుగురికి ఈ లక్షణాలు వర్తించేట్టుగా ఇక్కడ చెప్పింది. ధర్మరాజ్యమో ధర్మాధర్మం వివక్షణ కలిగినటువంటి వాడు, ఏది అధర్మమో ఏది ధర్మమో వివరించి చెప్పగలిగినటువంటి వాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగలిగిన వాడు భీమసేనుడు. అన్ని రకాలైనటువంటి శస్త్రాస్త్ర విద్యలయందు ఆరితేరినటువంటి వాడు అర్జునుడు. ఎటువంటి శత్రువునైనా సరే అవలేలగా చంపగలిగినటువంటి వాడు నకుల సహదేవులు ఇద్దరూ కూడా వాడ కవలలు. అందుకని ఇటువంటి అసాధ్యులైనటువంటి తన భర్తలు,
తనకి ఇంత అవమానం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అత్యంతమైనటువంటి ఉదాసీన భావంతో అలా చూస్తూ ఊరుకున్నారు. ఇలా గనక ఉన్నట్లయితే ఈ లోకంలో ఏ స్త్రీ అయినా సరే అవమానమే పొందుతుంది. అసలు అవమానం పొందకుండా బతకగలిగినటువంటి స్త్రీ అనేది ఎక్కడ ఉండదు అని అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. అలా అంటూ ఇంకా చెప్తూ ఉన్నది చూడండి, ఈ నరపతి ఈ స్థానములో ఒకరుడైన ధర్మలోప భయమునన్ ఊని తగవైన వెడ పలుకనైనను పలుకంగదాలడయ్యను ఒకట. ఈ విరాట్ మహారాజు యొక్క ఈ సభలో ఇంతమంది కూర్చొని ఉన్నారు. సభలో ఉన్నటువంటి ఇంతమందిలో ఒక్కడైనా సరే అధర్మం జరుగుతూ ఉన్నది, ధర్మహాని జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం లేదు. అధర్మం జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఒకళ్ళు కూడా ముందుకొచ్చి న్యాయం చెప్పేవాళ్లే కరువైపోయారు. అసలు ఇక్కడ అధర్మానికి భయపడే వాళ్లే ఎవరూ నాకు కనిపించడం లేదు అని అంటూ ఉన్నది. ఇక్కడ విషయం ఏమంటే ఈ మాట కూడా తన భక్తల్ని ఉద్దేశించి అంటూ ఉన్నది ద్రౌపది. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సభాసదులకు ఎవరికీ కూడా తెలియకుండా ప్రత్యేకంగా తన భక్తల్ని ఉద్దేశించి ఈ మాటలు అంటూ ఉన్నది ఇక్కడ ద్రౌపదీదేవి. అందరికీ అర్థమయ్యే విషయం ఏమిటంటే సభలో ఇంతమంది ఉన్నారు కదయ్యా, మీలో ఒక్కళ్ళైనా న్యాయం చెప్పలేరా ధర్మం చెప్పలేరా అని అంటూ ఉన్నది. కానీ అసలైనటువంటి అర్థం అది కాదు, నిగూఢమైనటువంటి అర్థం తన భర్తల్ని గంధర్వులు అని చెబుతూ ఉన్నటువంటి ఆ పాండవుల్ని ఉద్దేశించి అంటూ ఉన్నది. ఈ రాజస్థానంలో ఉన్నటువంటి ఒక్కడైనా సరే అజ్ఞాతవాస ధర్మం అంటే అజ్ఞాతవాసం యొక్క ఈ రహస్యము అనేది బయటపడిపోతుందేమో అనే భయంతో దానికే ప్రాధాన్యత ఇచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు మీరు. ఇటువంటి దీనమైనటువంటి స్థితి అనేది ఇప్పుడు నాకు ఏర్పడింది. మీరెవరూ కూడా ముందుకు రావటం లేదు, మీరెవరూ కూడా మాట్లాడటం లేదు. మీరు కేవలము అజ్ఞాతవాసాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నాకు అవమానము, తీవ్రమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నది, నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు అని ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉన్నటువంటి తన భర్తలైన భీముడు అర్జున్ అధర్మరాజు వాళ్ళిద్దరిని చూసి చెప్తూ ఉన్నది. ఇందరూడగాయటమ్మి నన్ను పతివ్రత గుణస్పందిత వర్తనంబు పరమ సాధ్విని అనందిత శీలను కీచకుండు ఎందును ఎట్టి అంగనల ఎవ్వరు చేయని ఎట్లు చేయగా కొందరకైన ఇప్పుడు కృపకుందరిగాదటే ఏమి చెప్పుదున్. ఇంతమంది సభాసదులు ఇలా చూస్తూ ఉండగా పతివ్రత లక్షణాలు, పతివ్రతకు ఉండవలసినటువంటి గుణాలు పూర్తిగా ఉన్నటువంటి దాన్ని, పతివ్రతనైనటువంటి నన్ను ఉత్తమమైనటువంటి సాధు స్వభావం కలిగినటువంటి నన్ను మచ్చలేనటువంటి శీలం కలిగినటువంటి నన్ను ద్రౌపది తాను ఎటువంటిది అనే విషయాన్ని చెబుతూ ఉన్న చూడండి. పతివ్రత గుణస్పందిత పరమ సాధ్విని అనందిత శీలను అటువంటి నన్ను కీచకుడెందును ఎట్టి అంగనల ఎవ్వరు చేయని ఎట్లు చేయగా అటువంటి నన్ను ఈ కీచకుడు ఎందును ఎట్టి అంగనల ఎవ్వరు చేయని ఎట్లు చేయగా. ఇంతకుముందు ఎప్పుడు ఏ స్త్రీకి జరగనటువంటి విధంగా నన్ను అవమానం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అవమానం ఏ స్త్రీకి ఏ సమయంలోనూ కూడా జరగలేదు. అటువంటి విధంగా నన్ను అవమానం చేస్తూ ఉంటే
కొందరికైనా ఇప్పుడు కృపకుందరిగాదటి ఏమి చెప్పుదు. అలా చేస్తూ ఉంటే ఇంతమంది కూర్చొని ఉన్నారు కదా ఇక్కడ, వీళ్లలో కనీసం కొంతమందికైనా దయా అనేది కలగటం లేదా? మరి ఇంకా నేను ఏం మాట్లాడాలి? నా మీద జాలి అనేది ఎవరికి కలగటం లేదా? నేను ఏం మాట్లాడాలి అనేంటో ఉన్నది. ఈవిడ మాటల్లో ఉన్న మర్మాన్ని గ్రహించండి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట సభాసదులందరినీ ఉద్దేశించి బయటికి చెప్పినటువంటి మాట అది. కానీ నిగూఢంగా పాండవులను ఉద్దేశించి చెబుతూ ఉన్నది. ఇంతమంది చూసేటట్లుగా ఈ సభాస్థలిలో ఈ విధంగా కీచకుడు నన్ను అవమానిస్తూ ఉన్నాడు. అయినా నా భర్తలనే మనసారా సేవించేటటువంటి వ్రతం కలిగినటువంటి దాన్ని, పతివ్రత లక్షణాలు కలిగినటువంటి దాన్ని, పరమ పతివ్రతనైనటువంటి నన్ను, సాధ్వి శిరోమణి అయినటువంటి నన్ను, అకళంకితమైనటువంటి శీలం కలిగినటువంటి నన్ను అవమానం చేస్తూ ఉన్నాడు కీచకుడు. ఇంతవరకు నన్ను నేను రక్షించుకుంటూ వచ్చాను. నేను పడినటువంటి కష్టాలు ఏ యుగంలోనూ ఏ స్త్రీ కూడా పడి ఉండదు. అన్ని కష్టాలు నేను అనుభవించాను. అయినప్పటికీ నా భర్తలు ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు భర్తల్లో ఒక్కడికి కూడా నా మీద దయ అనేది కలగటం లేదు. నా మీద దయ చూపించవలసినటువంటి సమయము అనేది వాళ్ళకు వచ్చినట్టుగా నాకు అనిపించటం లేదు. మరి ఇంకా నేను ఏం చేయగలను అని పాండవుల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ధర్మరాజుని, భీముణ్ణి ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నది ఇవిడ. కాని సభాసదులందరికీ ఆవిడ సభని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది. కాని ప్రత్యేకించి పాండవులకి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నది అని మాత్రం ఎవరికి అనిపించటంలా. అయినను మత్స్యదేశమున ఆజ్ఞకు ఇతండు వడయుండుగాన నాకీ నరనాదు దూరదగు. ఈ మత్స్యదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నవాడెవరు? ఇడిగో ఈ విరాట్ మహారాజు. కాబట్టి నాకు అవమానం జరిగింది అంటే నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు అయినటువంటి ఈ విరాటుడిది. ఆయన నన్ను రక్షించలేకపోతూ ఉన్నాడు కాబట్టి నేను ఈ మహారాజును నిందించాలి. అయినను మత్స్యదేశమున ఆజ్ఞకి తండొడయుండుగాన నాకీ నరనాదు దూరనగు. నేను ఈ రాజును మాత్రమే నిందించాలి. ఏది ఏని అధర్మము ఎవ్వరు ఎందైన వనచ్చినన్ ప్రభువులు ఆరసి దండనమాచరింతురు. రాజ్యంలో ఎవరైనా సరే అధర్మంగా ప్రవర్తించినట్లయితే, అన్యాయము అనేది చేసినట్లయితే రాజుగారు విచారించి అటువంటి వాణ్ణి శిక్షించాలి, వాణ్ణి దండించాలి. ఇచ్చో నన్ను దన్ను కీచగుని చూచియు ఊరక ఉనికి పాడియే. ఈ సభలో కీచకుడు నన్ను ఈ విధంగా తన్ని మరీ వెళ్లాడు. మరి ఇటువంటి సమయంలో చూస్తూ ఊరుకోవటం అనేది ఏమైనా ధర్మం? అసలు ధర్మాన్ని రక్షించవలసినటువంటి ఈ మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు అని అడుగుతోంది ద్రౌపది. ఇక్కడ ఆవిడ మత్స్యదేశంలో ఉంది కాబట్టి ఈ అవమానము అనేది కీచకుడి వల్ల జరిగింది. అందున మత్స్యదేశంలో జరిగింది. ఈ మత్స్యదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు విరటుడు. ఈయన ఇప్పుడు ఏమన్నా చేయాలి, ఆయనే మహారాజు కాబట్టి తనకి జరిగినటువంటి అవమానం దాని నుంచి రక్షించవలసినటువంటి వాడు ఈ మహారాజు. ఆయనేమో మాట్లాడకుండా కూర్చున్నాడు. అయితే ఇక్కడ పాండవులు కూడా మరి మాట్లాడకుండా అలాగే కూర్చున్నారు కదా. కాబట్టి ఇక్కడ
ముందుగా మాట్లాడవలసిన వాడు ఎవరు అంటే రాజు. అందుకని రాజుని ముందు చెబుతూ ఉన్నది. నాకి నరనాదు దూరదగు, అందుకని నేనే రాజుని నిందించాలి అన్నది, రాజును నిందిస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, అసలు ధర్మం ఏమిటి అంటే, ఒకవేళ రాజుగారు గనక తగినటువంటి సమయంలో తగిన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే, అధర్మాన్ని అరికట్టలేకపోయినట్లయితే, అక్కడే ఉన్నటువంటి పాండవులు ఏమి మాట్లాడకుండా అలా కూర్చోవడం అనేది న్యాయమేనా? ఎందుకని అంటే, పాండవులే తగినటువంటి చర్య తీసుకోవటానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ద్రౌపది ఖచ్చితంగా చెబుతూ ఉన్నది. ఎలా తీసుకోగలుగుతారు? దేశానికి రాజుగారు విరాటుడు కదా, మరి విరాటుడే చెప్పాలి కదా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ప్రస్తావిస్తూ ఉన్నది ఈ ద్రౌపది. ఒకడు రాజు, రెండవవాడు ప్రభువు. లోకంలో రాజులు చాలా మంది ఉంటారు, అలాగే ప్రభువులు కూడా ఉంటారు. రాజు అనేవాడు సామంతుడవుతాడు, కానీ ప్రభు ఎవరికీ కూడా తల వంచి ఉండడు. ఇక్కడ విరాట్ మహారాజు, ఈయన రాజు, కానీ ధర్మరాజు రాజు కాదు, ఈయన ప్రభు. ధర్మరాజు ఎవరికీ కూడా తల వంచి ఉండవలసినటువంటి అవసరం లేదు. అలాగే ధర్మజుడు యొక్క తమ్ములు భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, వీళ్ళందరూ కూడా, పాండవులందరూ కూడా ప్రభువులే. కానీ విరటుడు మాత్రం ఒక్క రాజు మాత్రమే. ఈ కారణం చేత ఒకవేళ రాజు గనక అసమర్థుడై ధర్మాన్ని రక్షించలేకపోయినట్లయితే, ఈ ప్రభువే ఆ ధర్మాన్ని రక్షించాలి. రాజుగారు మాట్లాడకుండా ఊరుకున్నాడు అని ప్రభువు మాట్లాడకుండా ఊరుకోకూడదు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఒక అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అరికట్టవలసినటువంటి వాళ్ళు, ఆ పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు చేయకుండా ఉన్నప్పుడు, దాన్ని ఆపగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు అక్కడ ఎవరైనా గనక ఉన్నట్లయితే, అతడు తప్పనిసరిగా దాన్ని ఆపి తీరాలి. లేకపోతే ఆ పాపం అంతా ఇతడిదే అవుతుంది, ఆ తప్పంతా ఇతడు చేసినట్టే అవుతుంది. కురుసభలో భీష్మాచార్యుడు చేసినటువంటి పని అదే. కౌరవులంతా ఈ పాంచాలి యొక్క ఉలవలు ఊడతీస్తూ ఉన్నప్పుడు భీష్మాచార్యుడు అక్కడే ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు, అలా చూస్తూ ఊరుకున్నాడు. కానీ భీష్ముడు గనక ఆ రోజున లేచి ఆగండి అని ఒక్కసారి గనక ఒక్క మాట అన్నట్లయితే మొత్తం ఆగిపోయిండే. అసలు అక్కడ ఈ జూదము అనే జూత క్రీడ అనేది జరిగేది కాదు. భీష్ముడే దాన్ని రక్షించవలసినటువంటి వాడు ఆ రోజున. కానీ భీష్ముడు చూస్తూ ఊరుకుండిపోయాడు. విదురుడు తనకి సాధ్యమైనంత వరకు శాయశక్తులు ఆపడానికి, ఆ జూత క్రీడను ఆపడానికి ప్రయత్నం చేశాడు ఆ రోజున, అతడి వల్ల కాలేదు. గుడి మహారాజు కావాలనే చూస్తూ ఊరుకున్నాడు, అందుకే తగినటువంటి ఫలితాన్ని అనుభవించాడు. మరి భీష్ముడు అనుభవించలేదా? భీష్ముడు కూడా అదే ఫలితాన్ని అనుభవించాడు. చూడండి, భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోవడానికి, మరణించడానికి కారణం అదే. ధర్మాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో ఉండి అలా చూస్తూ మెనగుండిపోయాడు, ధర్మాన్ని రక్షించలేదు. ఈ కారణం చేతనే భీష్ముడు మరణించాడు. అందుకే ఇప్పుడు అంటే ఉన్నది, రాజుగారు ధర్మాన్ని రక్షించే పరిస్థితిలో లేరు, మరి అటువంటిప్పుడు ప్రభువులు ఏం చేస్తూ ఉన్నారు? రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఉండి వీళ్లు కూడా అలా చూస్తూ మెనగుండిపోయారు. ఈ కారణం చేతనే ఇది మత్స్యదేశం, విరాట మహారాజే ఆజ్ఞ ఇవ్వాలి అని మీరంతా కూడా ఇలా మాట్లాడకుండా కూర్చోవద్దు. మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క బలాన్ని, మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి, ఆ కీచకుడిని ఆపండి, నన్ను రక్షించండి,
మీరు ఇలా ఊరికే ఉండటం అనేది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు అని ధర్మజుడు భీముడు మిగిలినటువంటి పాండవుల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఈ ద్రౌపది చెప్తా ఉన్నది. ఈ ధర్మరాజాదులందరినీ కూడా ద్రౌపది అధిక్షేపిస్తూ ఉన్నది. ద్రౌపది ఇలా మాట్లాడిన తరువాత అనుడు విరాటుడుల్లమున అక్కడికం తొలయంగా అంగనంగనుగొని కీచకుంగినియగా తగు సత్వములేమి చేసి సాంత్వనములు బల్కి రోషభరిత స్థితి కంపితమూర్తి అయిన ఆతని మదికుందు వాసిన అతండును పోయే నిజవాస భూమికి. ద్రౌపది మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విరాటుడు విన్నాడు. ఆయనకి చాలా బాధ అనిపించింది. ఎందుకని అంటే విరాటుడు కూడా చాలా ధర్మ ప్రభువు అయినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు? కీచకుణ్ణి ఎదిరించి మాట్లాడగలిగినటువంటి ధైర్యం అనేది విరాట్ మహారాజుకు లేదు. అందుకే అలా చూస్తూ ఊరుకునిపోయాడు. ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి చాలా దుఃఖించాడు. ఆవిడ మీద అపరిమితమైనటువంటి దయ అనేది ప్రదర్శించాడు. అంతేగాని కీచకుణ్ణి మందలించే ధైర్యం మాత్రం చేయలేకపోయాడు. ద్రౌపదిని ఊరడించడానికే ప్రయత్నం చేశాడు. ఇంకొక వైపున విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోతూ ఉన్నాడు కీచకుడు. అక్కడే ఉన్నాడు. ఆ కీచకుణ్ణి అనునయించాడు. అప్పుడు కీచకుడు అక్కడి నుంచి లేచి అతండును పోయే నివాస భూమికి, తను ఉండేటటువంటి ప్రదేశానికి అంటే తన యొక్క మందిరానికి వెళ్లిపోయాడు ఆ కీచకుడు. ఆ సమయంలో ఆ సభలో కూర్చొని ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఎవరికి కూడా బయటికి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకని అంటే అది రాజుగారి యొక్క సభ. అక్కడ అధర్మం జరుగుతూ ఉన్నది. రాజుగారే మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి మాట్లాడే ధైర్యం ఎలా ఉంటుంది? అందరినీ రక్షించేవాడు, అందరినీ పాలించేవాడు, అందరి మీద అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించేవాడు మహారాజు. ఆయనే మాట్లాడకుండా కూర్చున్నప్పుడు సభలో ఉన్న వాళ్ళకి మాట్లాడే ధైర్యం అనేది ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. చూడండి, శుభలక్షణాంగి సుందరి సైరంద్రి అగుత ఎట్లకో అని ఒకతువారు. శుభలక్షణాలు కలిగినటువంటి ఈ సుందరంగి అసలు సైరంద్రిగా ఎందుకు మారిందో అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. శుభలక్షణాంగి సుందరి సైరంద్రి అగుట ఎట్లుకో అని ఒకతువారు. ఇమ్మేనికక్కట ఎట్టిది చేసేనే మాయ దైవంబని మరగువారు. ఇంతటి లలితాంగికి ఇటువంటి కష్టాలు తెచ్చిపెట్టాడయ్యా దేవుడు. నిజంగా ఆయన నిర్దయుడు, ఆయనకి దయా దాక్షిణ్యాలు అనేవి ఏమాత్రము కూడా లేవు అని భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. ఇంతకీడు నరించనే రాజు చూడ ఈ దుష్టాత్మకుండని దురువారు. దుర్మార్గుడైన కీచకుడు రాజుగారు చూస్తూ ఉండగానే ఇటువంటి నీచమైనటువంటి పని చేశాడు అని ఆ కీచకుణ్ణి కొంతమంది దూషిస్తూ ఉన్నారు. దేవి అపేక్షయజూవే ఈమెకు ఇప్పాటు వచ్చుడని ప్రందువారు. ఈవిడికి ఈ రకంగా అవమానం కలగడానికి కారణం ఎవరు అంటే ఆ సుధేష్ణాదేవి ఉపేక్ష చేయటమే అని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే సుధేష్ణాదేవి యొక్క సోదరుడే ఈ కీచకుడు.
ఆవిడ తన యొక్క సోదరుని విత్తలవిడిగా వదిలేసింది కాబట్టే ఈ రోజున ఇటువంటి అవమానం అనేది జరిగింది. ఈవిడికి ఈ కష్టం అనేది వచ్చింది. కాబట్టి దీనందరికీ కూడా బాధ్యురాలు ఆ సుదేష్ణాదేవేను అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అవచ్చు సభవారు అందరూ అంత అంత అల్లనల్లన గుదగుదలాడుతుందిరి ఉల్లంబున. వాళ్ళందరూ కూడా తమ మనస్సులో రహస్యంగా పక్క వాళ్ళ చెవిలో కొరుక్కుంటూ ఉన్నారు, చెవులు కొరుకుతూ ఉన్నారు, కొసగొసలాడుకుంటూ ఉన్నారు. కేదంబు వెళ్లి విరిసే నాగమోమల విన్నదంబు గదరా. ఈ విధంగా సభాసదులందరూ కూడా మెల్లమెల్లగా గొసగొసలాడుతూ ఉన్నటువంటి ఈ సన్నివేశంతో ఆ సభాసదుల యొక్క మనస్సుల్లో దుఃఖము అనేది పొంగి పొరలతో ఉన్నది. వాళ్ళ ముఖాలన్నీ కూడా విలవిలపోయినాయి. ఎక్కడైనా సరే చూడండి, ఇది సహజమైనటువంటి పరిస్థితి. ఒక స్త్రీకి అవమానం జరిగింది అన్నప్పుడు ఎవరు కూడా దాన్ని భరించరు. ఇది చేయవలసినటువంటి పని అని ఎవ్వరూ కూడా దాన్ని సమర్థించరు. ఆవిడ ఎటువంటి దుర్మార్గురాలైనప్పటికీ ఆవిడ జారిణి అయినప్పటికీ కూడా, ఇంకా నీచమైనటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఇలా అవమానించటము అనేది ఎవరూ కూడా సహించరు. అక్కడ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ ఊరుకోలేరు. ఏమీ చేయలేకపోతే వాళ్ల మనసులో వాళ్లే చాలా బాధపడి అక్కడి నుంచే వెళ్లిపోతారు. అంతకన్నా చేయగలిగిందే ఉండదు. అంతేకాని వాళ్లు చేస్తూ ఉన్నటువంటి అవమానాన్ని, ఇది చాలా బాగున్నది అని ప్రశంసించేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు ఇక్కడ. ఈ విరాట్ దేశంలో ఈ మహారాజు గారి యొక్క సభలో విరటుడు కూడా ఇదే స్థితిలో ఉన్నాడు. ఈయన కూడా తన బావమరిది అయినప్పటికీ కీచకుడు చేసినటువంటి పనిని ఏమీ మెచ్చుకోవటంలా ఇక్కడ ఆయన బాధపడుతూనే ఉన్నాడు. కాకపోతే కీచకుడిని ఎదిరించే ధైర్యము, ఆయన్ని మందలించే స్థితి అనేది మహారాజుకి లేదు. అందుకే మాట్లాడకుండా చూస్తూ అలా ఉండిపోయాడు. మరి రాజుగారికే శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ప్రజలకు ఎట్లా వస్తాయి? యథా రాజా తథా ప్రజ. అందుకే ప్రజలంతా కూడా వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. కేవలం జారి పడుతూ ఉన్నారు, దయ చూపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు మనసులో. అంతేగాని ద్రౌపదికి కలిగినటువంటి కష్టాన్ని తీర్చే స్థితిలో ఎవ్వరూ కూడా లేకుండా అందరూ కూడా ఆవిడకి కలిగినటువంటి దుర్భరమైనటువంటి స్థితిని చూస్తూ జాలితో అలా చూస్తూ ఉండిపోయారు. అందుకే వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు చూడండి, శుభలక్షణాంగి సుందరి సైరంద్రి అగుట ఎట్లకో అని వగచువారు. నిమ్మే నికక్కట ఇటిది చేసేనే మాయ దైవంబని మరగువారు. ఇంత కీడు నరించెనే రాజు చూడ ఈ దుష్టాత్మకుండని దూరువారు. దేవి ఉపేక్షయచూవే ఈమెకు ఈ పాటు వచ్చుటని ప్రందువారు. అగుచు సభవారులందరూ అంత అంత అల్లనల్లన గుదగుదలాడుతుండిరి ఉల్లమున నిండ ఖేదము వెళ్ళ విరిసే నాగమోముల విన్నదంబుగదరా. అందరూ కూడా పరమమైనటువంటి జాలి దయా చూపిస్తూ ముఖాలు వెలవెలబోతూ ఉండగా అలాగే తలలు ఉంచుకుని ఆ సభా ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు ఈ సభాసదులందరూ కూడా. ఆ సమయంలో ద్రౌపది యొక్క భర్త అయినటువంటి పాండునందనుడు, ఈ ధర్మరాజు ఏం చేస్తూ ఉన్నాడు, అతని యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనే విషయాన్ని చూడండి ఇక్కడ. అప్పుడు ధర్మసూతి హృదయంబుగలంగా, ఆయన యొక్క మనస్సు పూర్తిగా కలత చెందింది. తన కళ్ళ ఎదురుకుండానే తన భార్యను అవమానిస్తూ ఉన్నారు. అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగా
ట్రాట భాగముంగప్పగ ఘర్మవారి ముఖమంతా కూడా చెమట పట్టేసింది. అధికంబగు రోషము నంది ఉండియున్ తప్పగ దోచికొంచు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కాని కోపగించడానికి సమయం కాదు. ఆ రోషాన్ని పక్కకి నెట్టేశాడు. తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఎప్పుడు తాను బల్కు నెలగేర్పడ ద్రౌపది తోడ ఇట్లను తనకొచ్చినటువంటి కోపాన్ని పక్కకి పెట్టి నిర్వికారుడై తాను ఎప్పుడు ఏ రకంగా అయితే మాట్లాడతాడో అదేవిధంగా ఇప్పుడు ద్రౌపదితో అంటూ ఉన్నాడు. జననాయకుండు ఈ సభవారు నీదగు తెరిగెల్ల ఎరిగిరి తెరవా ఇంకా మానక ఈ పలుకులాడగయేల తనము నీవు సుధేష్ణ సదనమునకు నీ పరాభవమున కోపింపనేరే గంధర్వులకు దరిగాదుగాక సమయమియ్యది ఏయని తమకును నీకును గల్గిన ఎటులైనను కినియరు ఇతట కాన నాదుల దూరంగదాదు వినుము సతికి తానంత వడియును సభలలోన తడవుగా నిలిచి ఇట్లు ఉదగ్ర ఉత్తి శంకసెడి ధిక్కరింపగదను నిజపుమా. ఓ సైనంద్రి, నువ్వు చెప్పినటువంటి విషయాలు రాజుగారు విన్నారు, ఇక్కడ కూర్చున్న సభాసదులు కూడా విన్నారు, వాళ్ళంతా ప్రత్యక్షంగా చూశారు. జరిగినటువంటి విషయం ఏమిటి అనేది రాజుగారికి సభాసదులకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది, వివరంగా తెలిసింది. ఇంకా ఎక్కువగా మాట్లాడద్దు నువ్వు. ఇంకా మానక ఈ పలు మాటలాడగయేల తనుము నీవు సుధేష్ణ సదనమునకు. ఇంకా మారు మాట్లాడకుండా రాణిగారి యొక్క నివాసానికి నువ్వు వెళ్లిపోవలసింది. ఎందుకంటే ఈ సైరంధ్రి ఉండేది రాణి యొక్క నివాసంలోనే, ఆవిడ మందిరంలోనే ఉంటుంది. అందుకే చెప్తూ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. నీ పరాభవమున కోపింపనేరే గంధర్వులకు దరిగాదుగాక. నీకు జరిగినటువంటి అవమానం, ఆ గంధర్వులు నీ భర్తలైనటువంటి ఆ గంధర్వులకు ఏమన్నా ఆనందాన్ని కలిగిస్తున్నట్టమ్మా? వాళ్ళు మాత్రం కోపం తెచ్చుకోరు. వాళ్ళు ఇప్పటికే కోపం తెచ్చుకొని ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇది తగినటువంటి సమయం కాదు అని వాళ్ళు ఊరుకుని ఉంటారు. నీకు వారికి ఏదో ఒక నియమము అనేది ఉండుంటుంది. ఆ నియమం ప్రకారం ఇది సమయం కాదు అని వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు గమనించకుండా నీ భర్తల్ని ఇక్కడ నువ్వు దూషించేస్తూ ఉన్నావు. అలా నిండు సభలో నీ భర్తల్ని దూషించడము అనేది నీకు ఇష్టం కాదు. భార్య తాను ఎన్ని కష్టాలు పడినప్పటికీ నిండు సభలో ఇలా నుంచుని అత్యంతమైనటువంటి ఆవేశంతో ఏమాత్రము సంకోచం లేకుండా ఎదిరించి మాట్లాడటం అనేది సభ్యత కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అన్నాడు. ఇక్కడ చూడండి, ద్రౌపదేమో విపరీతమైనటువంటి ఉద్వేగంగా మాట్లాడుతూ ఉన్నది. ధర్మరాజు సమాధానం చెబుతూ ఉన్నాడు. ధర్మరాజు పరమశాంతంగా సమాధానం చెబుతూ ఉన్నాడు, నిర్వికారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ధర్మరాజు యొక్క మాటల తీరులో ఏమాత్రం తేడా లేదు కాబట్టి ఈ ధర్మరాజు సైరంధ్రిని మందలిస్తున్నాడు. ఈ కంకుభట్టు రూపంలో ఉన్నటువంటి ఈ ధర్మరాజు, అంటే ఈ కంకుభట్టు సైరంధ్రిని మందలిస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. అంతేగాని ధర్మరాజు తన భార్యకి ఏదో నీతి చెబుతూ ఉన్నాడు అని ఎవరు కూడా భావన చేయటల్లా.
అందరి దృష్టిలోనూ ధర్మరాజు యొక్క మాటలన్నీ మందలింపుగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ద్రౌపదికి తాను ఏం చేయాలి అనే విషయాన్ని కర్తవ్య బోధ చేస్తూ ఉన్నాడు ఈ ధర్మరాజు. ఆ గంధర్వుల యొక్క పేరు చెప్పి తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇది కేవలము ద్రౌపదికే కాదు, పక్కనే ఉన్నటువంటి భీముడికి కూడా ధర్మరాజు చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. ఏమిటి అంటే, ఓ సైరంధ్రి, నీకు అవమానం జరిగింది, ఈ మాట నిజమే, ఇది ఎవరూ కాదంటాం లేదు. నీకు జరిగిన అవమానం ఎటువంటిది అనే విషయం మహారాజు గారు తెలుసుకున్నాడు, ఇక్కడ సభాసదులందరూ కూడా తెలుసుకున్నారు. అంటే సభలో ఉన్నటువంటి నీ భర్తలకు కూడా నీకు జరిగిన అవమానాన్ని గురించి పూర్తిగా తెలిసింది. కాబట్టి ఇంకా దాన్ని నువ్వు వివరించడము అనేది అవసరం లేదు. ఇక్కడ అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఈ సభలో నుంచి ఇలా మాట్లాడుతూ ఉన్నావు, ఇది మనకి మంచిది కాదు. ఒకవేళ నువ్వు ద్రౌపది వేణి ఎవరైనా గనక గుర్తించినట్లయితే అజ్ఞాతవాసము అనేది భంగమైపోతుంది, మళ్లీ మనం మొదలుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి సుదక్షిణాదేవి మహారాణి యొక్క మందిరానికి వెళ్ళిపో. ఏమన్నా జరగాలి అంటే నీకు అక్కడి నుంచే జరగాలి. ఎందుకంటే అవమానం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. కాబట్టి అక్కడి నుంచే ఈ దుష్ట శిక్షణ అనేది కూడా అక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఇక ఇంకో విషయం ఏమంటే, ఈ జరిగినటువంటి అవమానాన్ని మేము కూడా చూశాం కదా, మా కళతో మేము చూసాం, కానీ మేము మాట్లాడలేదు. మాట్లాడలేదు అంటే సమయం సందర్భం ఉన్నాయి. మేము గనక ఇప్పుడు మాట్లాడినట్టయితే అజ్ఞాతవాస వ్రతము అనేది పూర్తిగా చెడిపోతుంది. అందుకే మేమేం మాట్లాడకుండా ఊరుకున్నాము, మాట్లాడటానికి లేదు. ఈ విషయాన్ని గమనించి నువ్వు నీ భక్తల్ని నిందించవద్దు, అంటే నువ్వు మమ్మల్ని నిందించవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించు, నువ్వు నీ భర్తల్ని నిందించద్దు, నీ భర్తలు ఉంటే మేమే, కాబట్టి నువ్వు మమ్మల్ని ఇక్కడ తిట్టద్దు. నేను చెప్పే విషయాలన్నీ కూడా పూర్తిగా అర్థం చేసుకో. నువ్వు కష్టాలు పడ్డావు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నావు అనే మాట నిజమే, ఇందులో అనుమానం ఏం లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఒక నియమంలో ఉన్నాం మనం అంతా కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కూడా ఇలా నువ్వు ఎక్కువసేపు సభలో నుంచుని తోలనాయటం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఎవరికి ఏ రకంగా అనుమానం వచ్చినప్పటికీ కూడా మళ్లీ అంతా మొదలుకొచ్చేస్తుంది. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకో, నిన్ను నువ్వే సంభాళించుకుని మహారాణి యొక్క మందిరానికి వెళ్లవలసింది అని హితవు చెప్పాడు ద్రౌపదికి. ధర్మరాజు ఇలా చెప్పినప్పటికీ కూడా ద్రౌపది ఏమాత్రం వినలేదు, అక్కడి నుంచే కదలలేదు, అలాగే నుంచండి. ఇంకా ఏదో చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నది. అది చూసినటువంటి ధర్మరాజు మళ్లీ అంటూ ఉన్నాడు, పలుపో కలపోవచ్చు విత్తలవిడి నాట్యం ముసలుపు తాట్పున ఇతటన్ కులసతుల కరువ చందము తొలగక ఇట్లునికి తగునితో ఏజవదనా. ఓ సైరంధ్రి, నువ్వు ఇలా స్వైర విహారం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతూ నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఈ కొలువులో, ఈ సభలో కుల స్త్రీల యొక్క ఔన్నత్యం తొలగిపోయేటట్టుగా నువ్వు ఇలా నుంచోటం, ఇలా మాట్లాడటం అనేది ఏమాత్రము కూడా భావ్యం కాదు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవలసింది అన్నాడు. 10 మంది కూర్చొని ఉన్నప్పుడు బిగ్గరగా మాట్లాడటం గాని అనేక రకాలైనటువంటి హావభావాలు ప్రదర్శించడం గాని హొయ్యలు ప్రదర్శించడం గాని ఇవన్నీ కూడా కులస్త్రీలకు తగనటువంటివి అని ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది.
వీటన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే విచ్చలవిడిగా ప్రవర్తించటము అని అంటాడు. ఇలా విచ్చలవిడిగా నాట్యమాడటము, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటము అనేది నువ్వు చేయకూడనటువంటి పని. ఏమిటది? నీ ఇష్టం వచ్చినట్టుగా చేతులు లోపడం, కాళ్ళు లోపడం, కళ్ళు ఎగరేయటం, ముక్కు ఎగరేయటం, మూతి తిప్పటం, తలకాయ అటు ఇటు తిప్పటం, ఇవన్నీ కూడా చేయకూడనటువంటి పనులు. కారణం ఏమిటి అని అంటే, నేను ఈ మాట చెబితే మిగిలినటువంటి వాళ్ళకి ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీమతలకు అందరికీ కూడా, స్త్రీమూర్తులకు అందరికీ కూడా వాళ్ళ కోపం వస్తుంది. ఏ ఎందుకని చెప్పకూడదు? మీరైతే చెప్పచ్చా, మగవాళ్ళైతే అలా చేస్తా, ఆడవాళ్ళు చేయకూడదు అని. స్త్రీలు గనక ఈ రకంగా ప్రవర్తించినట్లయితే సమాజంలో వాళ్ళు చులకనైపోతారు, వాళ్ళ మీద చాలా తేలిక భావము అనేది వస్తుంది. ఈ కారణం చేతనే కుల స్త్రీలు ఎప్పుడూ కూడా ఈ రకంగా ప్రవర్తించకూడదు అని చెప్పడం జరిగింది. అంతేగాని ఇంకో రకంగా ఏం కాదు. ఇది ఈ రకంగా ప్రవర్తించినటువంటి స్త్రీ పట్ల చాలా చులకన భావము అనేది వస్తుంది. మీరు ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించండి, ఎంత ధనవంతులైనప్పటికీ కూడా ఒక నటి, ఆవిడ నిజమే చాలా కోటీశ్వరాలు, చాలా అందంగా ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది నటనతో. నటనే ఆవిడ యొక్క వృత్తి. ఆవిడ ధనాన్ని తీసి పక్కన పెడితే ఆవిడ మీద మీకు ఎంత గౌరవం ఉంటుంది అనేది మీకు మీరు లెక్కేసుకోండి. ఆవిడ మీరు ఏ రకంగా భావన చేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి విచ్చలవిడిగా కనుక ప్రవర్తించటము, ఈ విచ్చలవిడి ప్రవర్తన అనేది కుల స్త్రీలకు పనికిరాదు అని చెప్పడానికి కారణం అదే. అదే మాట చెప్పాడు. అంటే ఈ రకంగా ధర్మరాజు ద్రౌపదిని ఇప్పుడు చాలా సన్నగా చిన్నగా మందలించాడు. ధర్మరాజు యొక్క మాటలు వినే ద్రౌపది ఊరుకోలేదు. ఇప్పుడు ఎదురు తిరిగి ధర్మరాజుతో సమాధానం చెబుతూ ఉన్నది, నాదు వల్లభుండు నటుడు ఇంత నిక్కంబు. అవునయ్యా, నా భర్త నటుడే, ఇది నిజమేను అంది. నా భర్త అంటే ఇక్కడ అర్జునుడు అని. ఎందుకనంటే స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నటువంటి వాడు అర్జునుడు, మిగిలిన వాళ్ళు కాదు. అందుకని ద్రౌపది ఎప్పుడైనా సరే నా భర్త అని చెప్పింది అంటే అది అర్జునుడే. నాదు భర్త నటుండు, ఆయన బృహన్నల వేషంలో ఇక్కడే నాట్యం నేర్పిస్తూ అంతఃపురంలో ఉన్నాడు, ఇది నిజమే. పెద్దవారు ఎట్ల పిన్నవారుగాన పతుల విధము కాకయే శైలూషిగాదు అనంగరాదు కంకుబట్ట. నాది వల్లభుండు నటుండు ఇంత నిక్కంబు, పెద్దవారు ఎట్ల పిన్నవారుగాన పతుల విధము కాకయే శైలూషిగాదనంగరాదు కంకుబట్ట. ఓ కంకుబట్టారక, నా భర్త నటుడేనయ్యా, ఇది నిజం, ఇది ఎవరూ కూడా కాదు అనలేనటువంటి వాస్తవం. పెద్దవాళ్లతోనే కదా చిన్నవాళ్లు కూడా, కాబట్టి నేను కూడా నా భర్తలాగానే నటిని, అందుచేత నేను నర్తకిని కాదు అని అనటానికి ఏమాత్రం కూడా వీలు లేదు అనేసింది. నా భర్త నటుడు కాబట్టి ఆయన భార్య అయినటువంటి నేను కూడా నటుడు నేను అన్నది. ఎలా అంటూ, ఇలా కావటం వల్లనే, నా భర్త నటుడు కావటం వల్లనే నాకు నాట్యం చేయటం అలవాటైపోయింది అని వెంటనే ఇంకో మాట ఉంది. ఓ కంకుబట్ట, నా భర్త నటుడే కాదు జుదరి కూడా. నటుడు అంటే కేవలము బృహన్నలు ఒక్కడే, అర్జునుడు ఒక్కడే. ఇప్పుడేమంటుంది, నా భర్త నటుడే కాదయ్యా జూదరి కూడా అన్నది, అంటే ధర్మరాజు జూదరి. నా భర్త నటుడే కాదు జుదరి కూడా,
జుదరి భార్యకు పెద్దరికంబు గౌరవంబు ఎక్కడ నుండి వచ్చు? జూదం ఆడేవాడికి వ్యసనపరుడికి అతనికి భార్య, ఆ జూదరి యొక్క భార్య వ్యసనపరుడి యొక్క భార్య గౌరవం అనేది ఎలా దక్కుతుందయ్యా అసలు అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధనంతా కూడా బయట పెట్టేసింది ఈ సైరంధ్రి. అలా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సభలో నిండు సభలో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి సుశేష్ణాదేవి యొక్క మందిరానికి వెళ్లిపోయింది.